ఓం శాంతి ఎనిమిది ఏడు వేల ఇరవై రెండు మధురమైన పిల్లలు వ్యర్థమైన విషయాల్లో మీరు మీ అమూల్యమైన సమయాన్ని నష్టపరుచుకోకూడదు తండ్రి స్మృతితో సంపన్నంగా అవ్వాలి ప్రశ్న బాబ్దాదా ఇరువురు నిరహంకారీగా అయి పిల్లల కళ్యాణం కోసం ఏ సలహాని ఇస్తారు జవాబు పిల్లలు ఎల్లప్పుడూ ఇదే భావించండి మమ్మల్ని శివబాబా చదివిస్తున్నారు బ్రహ్మబాబా కూడా మిమ్మల్ని చదివించగలరు కాని శివబాబాను స్మృతి చేయడంలోనే మీ ఉంది అందుకే ఈ దాదా నిరహంకారిగా అయి అంటారు నేను మిమ్మల్ని చదివించడం లేదు చదివించేవారు ఒక్క తండ్రి వారినే స్మృతి చేయండి వారి స్మృతి ద్వారానే మీరు వికర్మాజీతులుగా అవుతారు వికర్మలు వినాశనమవుతాయి నా స్మృతి ద్వారా కాదు ఓం శాంతి ఇప్పుడు పిల్లలు ఎదురుగా కూర్చున్నారు పిల్లల బుద్ధిలో తప్పకుండా ఉంటుంది పతితపావుండైన పరంపిత పరమాత్మ ఎవరైతే జ్ఞానసాగరుడో వారు ఈ బ్రహ్మాతను ద్వారా మమ్మల్ని చదివిస్తున్నారు బుద్ధి అయితే మొదట తమ శాంతిధామానికి వెళ్తుంది తరువాత ఇక్కడికి వస్తుంది శివబాబా మనకు రాజ్యోగం నేర్పించడానికి ఈ బ్రహ్మాతనువులోకి వచ్చారు మమ్మల్ని ఎవరు చదివిస్తున్నారు అన్నది విద్యార్థి బుద్ధిలో ఉంటుంది కదా స్కూలుకి వెళ్లేటప్పుడు ఫలానా టీచర్ మమ్మల్ని చదివిస్తున్నారని భావిస్తారు కదా వారి పేరు కూడా గుర్తుంటుంది కనుల ద్వారా చూస్తారు కూడా సత్సంగాలు కూడా రకరకాలుగా ఉంటాయి అక్కడంటారు ఫలానా మహాత్మ మాకు శాస్త్రాన్ని వినిపిస్తారు విన్న విన్న అనేకానేక శాస్త్రాలను వినిపిస్తారు జన్మ జన్మాంతరాలుగా ఇలా మీరిప్పుడు ఇక్కడ కూర్చుని కూర్చొని శివబాబాను స్మృతి చేస్తారు మీరర్థం చేసుకున్నారు మా పతిత పావనుడు బాబా ఆ శివుడు వారే వచ్చి బ్రహ్మ ద్వారా మమ్మల్ని చదివిస్తారు ఈ బ్రహ్మ కూడా చదివిస్తారు బ్రహ్మకుమారులు కుమారీలు కూడా చదివించగలిగినప్పుడు బ్రహ్మా చదివించలేరా కూడా మీరు మమ్మల్ని శివబాబాయే చదివిస్తున్నారు బ్రహ్మా కాదు అనే భావించండి ఇందులో మీకు చాలా లాభం ఉంటుంది దీనినే నిరహంకారీతనం అని అనడం జరుగుతుంది తండ్రి మరియు దాత ఇరువురూ నిరహంకారులే మీరు స్వయంగా అంటారు నేను కూడా చదివిస్తాను కాని శివబాబా చదివిస్తున్నారని భావించండి ఎంతగా శివబాబాను స్మృతి చేస్తారో అంతగా వికర్మాజీతులుగా అవుతూ ఉంటారు పతిత పావనుడు జ్ఞానసాగరుడైన శివబాబా మమ్మల్ని చదివిస్తున్నారని ఎల్లప్పుడూ భావించండి ఎంత వీలైతే అంత శివబాబాను మర్చిపోకూడదు వారసత్వం కూడా వారి నుండే పొందాలి శివబాబా అంటారు నిరంతరం నన్ను స్మృతి చేయండి బ్రహ్మ ఆత్మతో కూడా నీవు నా వద్దకు రావాలి అని అంటారు లేస్తూ కూర్చుంటూ నన్ను స్మృతి చేసే పురుషార్థం చేయండి ఇందులో చాలా సంపాదన ఉంది ఆరోగ్యం కూడా చాలా మంచిది లభిస్తుంది ఎప్పుడూ సమయాన్ని వృధా చేసుకోకండి చెడు వినకండి చెడు మాట్లాడకండి జ్ఞానము మరియు యోగం తప్ప ఎటువంటి వ్యర్థమైన విషయాలను మాట్లాడకూడదు ఎవరిలోనైతే జ్ఞానం తక్కువగా ఉంటుందో వారిలో తప్పకుండా అజ్ఞానమే ఉంటుంది పరిచింతన చేస్తూ ఉంటారు అటువంటి విషయాలు ఎప్పుడూ వినకండి వీరు వ్యర్థమైన విషయాలను వినిపిస్తున్నారు అని గమనించినప్పుడు వీరు మా శత్రువు అని భావించండి అనవసరమైన విషయాలను వినిపించి సమయాన్ని వ్యర్థం చేస్తారు తండ్రి అంటారు అటువంటి అనవసరమైన విషయాలను వినకండి ఎవరినో ఒక్కరిని నిందిస్తారు ఎవరి గురించైనా ఏదో ఒకటి మాట్లాడతారు బాబా అంటారు అటువంటి మాటలెప్పుడూ వినకండి ఎప్పుడూ వినిపించకండి ఎవరిలోనైతే జ్ఞానముండదో వారే అటువంటి విషయాలను వినిపించి ఇంకా నష్టపరుస్తూ ఉంటారు అందుకే సేవలో తత్పరులై ఉండండి అని పదే పదే అర్థం చేయించడం జరుగుతుంది ఈ చిత్రాలపై ఎంతగా పరస్పరంలో అర్థం చేయించుకుంటారో అంతగా ధారణ కూడా జరుగుతుంది ఇక్కడ కూర్చొని చిత్రాలను చూడండి ఇలా ఆలోచించండి వీరు శివబాబా వీరు దాత వీరి ద్వారా మనకు వారసత్వం లభిస్తుంది తరువాత ఈ పతిత ప్రపంచం యొక్క వినాశనం జరుగుతుంది ఇలాంటి ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ తమను తాము కూడా అది మంచిగా ఉంటుంది పరచింతన మాట్లాడితే పాపాత్ములుగా అవుతారు తండ్రి అంటారు పిల్లలు పాపాత్ములుగా అవ్వకండి ప్రాపంచిక సమాచారము ఫలానా వారు ఇలా ఉన్నారు వారు ఇలా చేశారు ఇటువంటి విషయాలను ఎవరైతే వింటారో మరియు వినిపిస్తారో వారు అనవసరంగా సమయాన్ని నష్టపరుచుకుంటారు మీరైతే చాలా సంపన్నులుగా అవుతున్నారు విశ్వానికి యజమానులుగా అవుతున్నారు తప్పకుండా భారత్కప్పుడు సంపన్నంగా ఉండేది ఇప్పుడు నష్టంలో ఉంది తండ్రి ద్వారా సంపన్నంగా అవుతున్నారు తండ్రిని మరియు సృష్టిచక్రాన్ని స్మృతి చేయడం ఇదైతే చాలా సహజం ఈ సంగమయుగం గురించి ఎవరికీ తెలియదు కలియుగంలో అందరూ పతితంగా ఉన్నారు సత్యుగంలో అందరూ పావనంగా ఉండేవారు తండ్రి అంటారు నేను కల్పకల్పం యొక్క సంగమయుగంలో పతితులను పావనంగా చేయడానికి వస్తాను అజామిల్ వంటి పాపులు కూడా ఉన్నారు ఇది ఉన్నదే పాపపు ప్రపంచం ఇందులో ఎటువంటి శాంతి లేదు అది శాంతిని పొందే పుణ్యాత్ముల ప్రపంచం ఈ విషయాలను ఎవరూ అర్థం చేయించలేరు శాంతి ఎక్కడ లభిస్తుంది అన్నది ఎవరి బుద్ధిలోనూ లేదు మీరు అర్థం చేయిస్తారు సుఖధామంలో సుఖం లభిస్తుంది ఇది ఉన్నదే దుఃఖధామం పెద్ద పెద్ద మెహళ్లు నిర్మించుకొని కూర్చున్నారు కాని మార్గాలన్నీ పతితులుగా చేసేవే లేదంటే భారత్కు ఇంతటి దిగజారే కళ ఎందుకు వస్తుంది ఎక్కే కళను చేసేవారు ఒక్క తండ్రి మాత్రమే మిగిలినవారంతా పడేసేవారే ఇది చాలా అర్థం చేసుకోవాల్సిన విషయం అంధవిశ్వాసం యొక్క విషయమేమీ లేదు మిమ్మల్ని బిఏ చదివిస్తాను అని టీచర్ చెప్తే అది అబద్ధమేమైనా అవుతుందా ఈ అనంతమైన తండ్రి కూడా ఇదే అంటారు నేను మీకు సహజ రాజ్యోగాన్ని నేర్పించి రాజులకే రాజుగా చేస్తాను స్వర్గానికి రాజుగా చేస్తాను స్వర్గం యొక్క రాజుగా మరియు నరకం యొక్క రాజుగా అవ్వడంలో రాత్రికి పగులుకీ ఉన్నంత తేడా ఉంది నరకంలో ఎవరైతే రాజురాణిగా అవుతారో వారు దానపుణ్యాల ద్వారా అవుతారు అల్పకాలిక సుఖం లభిస్తుంది మరియు చదువు ద్వారా స్వర్గం యొక్క రాజురాణిగా అవుతారు బాబా ప్లాన్ ఏం నడుస్తున్నది అన్నది కూడా మీకు తెలుసు మొత్తం సృష్టి ఏదైతే దుఃఖధామంగా ఉందో దాన్ని సుఖదామంగా చెయ్యాలి మీకు తెలుసు భారత్ సుఖదామంగా ఉండేది మిగిలిన ఆత్మలంతా శాంతిధామంలో ఉండేవారు ఇప్పుడైతే అందరూ దుఃఖధామంలో ఉన్నారు మళ్లీ శాంతిధామంలోకి సుఖధామంలోకి వెళ్ళాలి ఎవరైతే రాజ్యోగం నేర్చుకుంటారో వారే సుఖధామంలోకి వస్తారు మిగిలినవారు లెక్కాచారాలను సమాప్తం చేసుకుని శాంతిధామంలోకి వెళ్తారు శాంతిధామము సుఖధామము అంటే ఏమిటి ఇది ప్రపంచంలో ఎవరికీ తెలియదు నాకు ఇంతకు ముందు తెలియదు అని ఈ బాబా కూడా అంటారు ఎవరైతే స్వయం యజమానిగా ఉండేవారో వారే మర్చిపోయారు ఇక మిగతా మనుషులకు ఏం తెలిసి ఉంటుంది రామానుసారంగా అందరూ పడిపోవల్సిందే ఇప్పుడు మళ్లీ ఎక్కే సమయం తండ్రి అంటారు నేను అందర్నీ సుఖధామానికి శాంతిధామానికి తీసుకెళ్లేందుకు వచ్చాను మీ వద్దకు చాలామంది వస్తారు మనసుకు శాంతి కావాలి అని అంటారు సుఖధామం గురించి మాట్లాడేవారైతే ఎవరూ లేరు సన్యాసులైతే నివృత్తి మార్గం వారు వారైతే ఎప్పుడూ సుఖం యొక్క మార్గాన్ని చెప్పలేరు కనుక ఎలాగైతే తండ్రికి వీరిని సుఖధామానికి శాంతిధామానికి తీసుకువెళ్లాలి అని దయ కలుగుతుందో పిల్లలకి కూడా అనిపించాలి తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి అని తండ్రి నుండి తప్పకుండా భారత్వాసులకు వారసత్వం లభించాలి మనం నరకంలో ఎందుకున్నాము మనమే స్వర్గంలో ఉండేవారము ఇప్పుడు నరకంలో ఉన్నాము కాని ఈ విషయాలను అసలు ఏమాత్రమూ అర్థం చేసుకోలేరు మాయ బుద్ధి తాళాన్ని పూర్తిగా మూసివేసింది ఇంత సహజమైన విషయాన్ని కూడా అర్థం చేసుకోలేరు భగవంతుడు స్వర్గరక్షిత అయినప్పుడు తప్పకుండా మనం స్వర్గానికి యజమానులుగా ఉండాలి ఇప్పుడు అలా లేము ఎందుకంటే ఇది రావణరాజ్యం ఈ రావణరాజ్యం యొక్క వినాశనమైతే ఇప్పుడు జరగాల్సిందే దీనికోసం అదే మహాభారత యుద్ధం ఎదురుగా నిలబడి ఉంది ఇది చాలా సహజము కాని ఎవరి బుద్ధిలోనైనా కూర్చున్నప్పుడే కదా బుద్ధిలో కూర్చోని కారణంగా పరస్పరంలో వ్యర్థమైన విషయాలను చాలా మాట్లాడుకుంటారు సమయాన్ని నష్టపరుచుకుంటారు ఇటువంటి విషయాలను చెవులతో ఎప్పుడూ వినకండి మీరు మీ చదువులో తత్పరులై ఉండండి అప్పుడే పదవి లభిస్తుంది పాఠశాలలో ఎవరైతే మంచి విద్యార్థులుంటారో వారు చాలా మంచి రీతిగా చదువుతారు పరీక్షల రోజుల్లో విశేషంగా ఏకాంతంలోకి వెళ్లి చదువుకుంటారు ఎక్కడా ఫెయిల్ అవ్వకూడదు అని ఫెయిల్ అయ్యేవారు ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు తండ్రి అంటారు ఎంత వీలైతే అంతా ఒక్క తండ్రి స్మృతిలో ఉండండి ప్రేయసికి ప్రీణుతో నిశ్చితార్థం జరిగింది ఇక అంతే ముద్రపడిపోతుంది అచ్చా ఈరోజు వివాహం జరిగింది రేపు పతి మరణించాడు మొత్తం ఆయువు అతణ్ణి స్మృతి చేస్తూ ఉంటుంది ఇప్పుడు వారైతే పతితంగా చేసేవారు తండ్రి అంటారు నేను మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా చేస్తాను మరి అటువంటి తండ్రిని ఎంతగా స్మృతి చేయాలి మాయమి యోగాన్ని తెంచేందుకు చాలా ప్రయత్నిస్తుంది కాని మీరు ధైర్యవంతులుగా ఉండాలి సంకల్పాలు చాలా తుఫాన్లను తీసుకొస్తాయి ఏవైతే కూడా వచ్చేవి కావో అలాంటివి వస్తాయి ఏ విధంగానైతే వైద్యులు అంటారు దీనికి భయపడకండి భయపడి వెళ్లి వేరొక మందును తీసుకోవడం కాదు అలా చేయకండి బాబా కూడా అంటారు భయపడకూడదు మనసు యొక్క తుఫాన్లు చాలా వస్తాయి కాని కర్మేంద్రియాల ద్వారా ఏ వికర్మ కర్మ చేయకండి ఒకరికొకరు జ్ఞానం వినిపించుకుంటూ కళ్యాణం చేసుకోండి బాబా చాలా అర్థం చేయిస్తారు మీరు మీ సంతోషంలో నిమగ్నమై ఉండండి ఇంట్లో గీతా పాఠశాలను తెరవండి దానం ఇంటి నుండే ప్రారంభమవుతుంది పిల్లలను కూడా స్వర్గానికి యజమానులుగా చేయండి తండ్రి స్త్రీని పిల్లలను సుఖం కోసం రచిస్తారు కూడా తెలుసు మనం భవిష్యత్తు కోసం సంపాదించుకుంటున్నాము మరి స్త్రీ పిల్లలు మొదలైనవారి చేత కూడా ఎందుకు చేయించకూడదు గడియ గడియా వారికి చెప్పండి వ్యాపార వ్యవహారాలను చేసుకోండి కేవలం తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి ఎటువంటి అభ్యాసం ఏర్పడాలంటే అంతిమ వినాశన సమయంలో ఒక్క బాబా స్మృతే ఉండాలి తండ్రి అంటారు మీరంతా ఇప్పుడు వానప్రస్థ అవస్థలో ఉన్నారు అందరూ నా వద్దకు రావాలి నేను తీసుకెళ్లేందుకు వచ్చాను మీ రెక్కలు విరిగిపోయి ఉన్నాయి సన్యాసులైతే బ్రహ్మతత్వాన్ని గుర్తుచేస్తారు వారు తండ్రిని చేయలేరు అయితే ఎవరైతే దేవతాధర్మం వారుంటారో వారు అంగీకరిస్తారు మరియు శివబాబాన్ని స్మృతి చేయడం మొదలు పెడతారు బ్రాహ్మణులుగా అవ్వకుండా దేవతలుగా అయితే అవ్వలేరు ఇది వర్ణాల యొక్క మొగ్గలాట కదా శూద్రవర్ణానికి చెందినవారిగా ఉండేవారు ఇప్పుడు బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులుగా అయి తాతగారి వారసత్వాన్ని పొందుతున్నారు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు తరువాత మనం కొత్త ప్రపంచానికి యజమానులుగా అవుతాము బ్రాహ్మణులు అందరికన్నా ఉన్నతమైనవారు బ్రాహ్మణులది పిలకస్థానం కదా మనం పిల్లి మొక్కలాటను ఆడతాము ఇందులో ఎనభై నాలుగు జన్మల జ్ఞానం క్షణంలో లభిస్తుంది ఏ విధంగానైతే పిల్లి మొక్కలాట ఆడుతూ ఆడుతూ తీర్థయాత్రలకు వెళ్తారు అంతటి మహత్వం ఉంటుంది చాలా భావనతో వెళ్తారు ఈ రోజుల్లోనైతే కూడా మద్యం మొదలైనవి తాగుతారు అలవాటు ఉంటుంది కనుక దాచిపెట్టుకుని జేబులో సీసా తీసుకొని వెళ్తారు బాబా అన్ని విషయాల్లోనూ అనుభవి రథం కూడా బాబా పూర్తి అనుభవీది తీసుకున్నారు కూడా తండ్రి అంటారు నీవు చాలామంది గురువులను ఆశ్రయించావు సత్సంగాలు చేశావు కాని ఇప్పుడవన్నీ మర్చిపో ఇప్పుడు నేనేదైతే వినిపిస్తానో అదే విను భగవంతుడు అర్జునుడితో చెప్పారు రథమైతే వాస్తవానికి ఇదే రథంలో రథసారథి శివబాబా మీరంతా అర్జునులయ్యారు అంతేకాని బండి విషయమైతే లేనేలేదు అలాగే సైన్యం విషయమేమీ లేదు అది భక్తి మార్గం ఇది జ్ఞానమార్గం భక్తి విభాగమే వేరు జ్ఞానాన్ని ఇచ్చేవారు ఒక్క తండ్రి వారంతా భక్తులు మొత్తం ప్రపంచంలో మనుషులెవరైతే ఉన్నారో అందరి ఆత్మలు ఓ గాడ్ ఫాదర్ అని అంటాయి వారే ఆత్మలకు తండ్రి అని ఆత్మలే అర్థం చేసుకుంటాయి నాకు లౌకిక ఫాదర్ కూడా ఉన్నారని ఆత్మకి తెలుసు మరి హెవెన్లీ గాడ్ ఫాదర్ ని ఎందుకు స్మృతి చేయరు కేవలం దుఃఖం సమయంలో ఎందుకు స్మృతి చేస్తారు తండ్రి అంటారు నేను ఇంత సుఖశాంతులను ఇస్తాను మళ్లీ దుఃఖంలో నన్నే స్మృతి చేస్తారు కనుక పరస్పరంలో మీరు ఈ జ్ఞానం యొక్క విషయాలను మాట్లాడుకోవాలి మిత్ర సంబంధికుల వద్దకు మరియు ఆఫీసర్ల వద్దకు కూడా వెళ్ళాలి అందరితో సంబంధముంచుకోవాలి చాలా యుక్తిగా వారికి జ్ఞానరత్నాలను దానం కూడా చేయాలి వివాహాలకు వెళ్లినా కూడా అది సేవార్థమే వెళ్ళాలి మీరు గుప్తమైన అహింసక సైన్యం మీరు ఏ విధమైన హింసను చేయకూడదు దుఃఖాన్ని ఇవ్వకూడదు అచ్చా మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపితా ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ ఉన్నత పదవిని పొందేందుకు తమ చదువులో తత్పరులై ఉండాలి పరచింతన యొక్క వ్యర్థమైన విషయాలను వినకూడదు తమ సమయాన్ని వ్యర్థంగా పోగొట్టుకోకూడదు రెండవ పాయింట్ ఒకరికొకరు జ్ఞానాన్ని వినిపించుకుంటూ కళ్యాణం చేసుకోవాలి ఎప్పుడూ కూడా మనసు యొక్క తుఫాన్లకు వశమై కర్మేంద్రియాల ద్వారా ఏ వికర్మ చేయకూడదు వరదానము సర్వశక్తుల రూపీ బర్త్ రైట్ను ప్రతి సమయం కార్యంలో ఉపయోగించే మాస్టర్ సర్వశక్తివాన్ భవ సర్వశక్తులు తండ్రి యొక్క ఖజానా మరియు ఆ ఖజానాపై పిల్లలకు అధికారం ఉంది అధికారం ఉన్నవారు ఎలా నడిపిస్తే అవి అలా నడుచుకుంటాయి అలాగే సర్వశక్తులు ఎప్పుడైతే అధికారంలో ఉంటాయో అప్పుడు నంబర్ వన్ విజయులుగా అవ్వగలరు కనుక చెక్ చేసుకోండి ప్రతి శక్తి సమయానికి పనికొస్తుందా ప్రతి పరిస్థితిలో అధికారంతో శక్తిని ఉపయోగించండి చాలా కాలం నుండి శక్తుల రూపీ రచనను కార్యంలో ఉపయోగించే అభ్యాసం ఉండాలి అప్పుడు మాస్టర్ సర్వశక్తివంతులని అంటారు ఏ మహాన్ కార్యమైనా అందరి ఉల్లాసము మరియు ఉత్సాహం ద్వారానే సంభవమవుతుంది శాంతి